నమస్కారం. కోవిడ్ జిల్లాల రౌండప్లోకి స్వాగతం. ఒకవైపు లాక్డౌన్ నిబంధనలను సడలింపు చేస్తూ ఉన్నారు, మరోవైపు కోవిడ్ కేసులు కూడా రాష్ట్రంలో పెరుగుతున్నాయి. మరి ఈ నేపథ్యంలో సూర్యాపేట జిల్లాలో కోవిడ్ పరిస్థితి ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మన విలేకరి రామకృష్ణ గారు లైన్ లో ఉన్నారు. రామకృష్ణ గారు నమస్కారం సార్. చెప్పండి, సూర్యాపేట జిల్లాలో కోవిడ్ పరిస్థితులు ఎలాగున్నాయి? సూర్యాపేట సంబంధించి సూర్యాపేట మార్చి ఏప్రిల్ నెలలో పూర్తిగా రెడ్ జోన్ లో ఉన్న ఈ జిల్లా ఆ తర్వాత ఆరెంజ్ జోన్ లోకి, ఆ తర్వాత ప్రస్తుతం అయితే ఇప్పుడు సేఫ్ జోన్ లోకి వచ్చిన జిల్లాగా సూర్యాపేట జిల్లా అని చెప్పుకోవచ్చు. ప్రారంభంలో జిహెచ్ఎంసీ తర్వాత అత్యధిక స్థాయి కేసులు ఉన్న జిల్లాగా సూర్యాపేట రికార్డులోకి ఎక్కింది. ఆ తర్వాత క్రమక్రమంగా కేసుల సంఖ్య పూర్తిగా తగ్గిపోయి ప్రస్తుతం అయితే కేసులు కనబడని జిల్లాగా అయితే ఇప్పుడు మళ్ళా సూర్యాపేట జిల్లా వచ్చింది. అయితే మర్కజ్ నుంచి వచ్చిన ఒక వ్యక్తి ద్వారా సూర్యాపేట జిల్లాలో వ్యాధి ప్రబలింది. మొత్తంగా మార్చి ఏప్రిల్ నెలలకు సంబంధించి చూసుకుంటే 83 కేసులు నమోదయ్యాయి ఒక వ్యక్తి ద్వారా. దీంతో ప్రభుత్వ స్థాయిలో అలర్ట్ అయిపోయారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా సూర్యాపేటలో ఏం జరుగుతుంది అని ప్రత్యేకంగా సమావేశాలు అడిగే స్థాయికి వచ్చింది. వెంటనే ముఖ్యమంత్రి ఆదేశాలతో ముఖ్య కార్యదర్శి అలాగే డీజీపీతో పాటు వైద్య ఆరోగ్య శాఖ అధికారులంతా కూడా సూర్యాపేటలో పర్యటించారు. వారంతా కూడా పర్యటించి ఇక్కడ లాక్డౌన్ పరిస్థితులను సమీక్షించారు. అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి వారికి తగిన సూచనలు చేశారు. అలాగే దీంతో పాటు సూర్యాపేటకు 2 ప్రత్యేక అధికారులను కూడా కేటాయించి వెళ్లారు. దీంతో సూర్యాపేటలో లాక్డౌన్ ను మరింత సమర్థవంతంగా అమలు చేసి ఎక్కడైతే కోవిడ్ ఉందో అక్కడ సహాయక చర్యలు చేపట్టి వైద్య ఆరోగ్య బృందాలతో విస్తృతంగా తనిఖీలు చేపించి చికిత్సలు జరపడంతో అక్కడ కోవిడ్ కేసులు ప్రస్తుతానికి పూర్తిగా తగ్గిపోయాయి. అయితే ప్రారంభంలో మొత్తం 83 కేసులు వచ్చాయి. తర్వాత ఒక నెల రోజుల పాటు అయితే ఇక్కడ కేసులు రాలేదు. ఆ తర్వాత మరో 2 కేసులు మాత్రం ఇటీవల కాలంలో వచ్చాయి. ఇటీవల వారంతా కూడా వైద్య అవసరాల నిమిత్తం హైదరాబాద్ కు వెళ్లిన సందర్భంలో వారికి అక్కడ కేసులకు సంబంధించి పాజిటివ్ వచ్చింది. అయితే మరో 2 పాజిటివ్ కేసులు రావడం వల్ల మొత్తంగా సూర్యాపేట జిల్లా 85 చేరింది. ఇందులో ఒక వ్యక్తి మాత్రం చికిత్స పొందుతూ మృతి చెందారు. మిగిలిన 84 మంది మాత్రం పూర్తి ఆరోగ్యవంతులుగా చికిత్స పూర్తి చేసుకుని వారంతా కూడా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఇప్పుడు దీనికి సంబంధించి ప్రభుత్వ క్వారంటైన్ లో మాత్రం ఏ ఒక్కరు కూడా లేరు. కేవలం హోమ్ క్వారంటైన్ లో మాత్రం ఒక 310 మందిని మాత్రం ఉంచారు. ఎందుకంటే వలస కూలీలు ఇలా బయట నుంచి వచ్చిన వారిని మాత్రం కొంత అబ్జర్వేషన్ లో పెడుతున్నారు ప్రభుత్వం. ఈ క్రమంలో జిల్లాలో ప్రస్తుతం అయితే 310 మంది హోమ్ క్వారంటైన్ చేస్తున్నారు. ఈ కరోనా పరిస్థితుల్లో లాక్డౌన్ ప్రారంభమై సుమారు 3 నెలలు అవుతుంది. మరి ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఆంధ్ర తెలంగాణ బోర్డర్ చాలా స్ట్రిక్ట్ గా ఉందని మనకి వార్తలు తెలుస్తున్నాయి. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? సూర్యాపేట జిల్లాలో కోనాడ వద్ద ఉన్న రామాపురం చెక్ పోస్ట్ వద్ద అంతరాష్ట్ర చెక్ పోస్ట్ ఉంది. అటు ఆంధ్రప్రదేశ్ ను ఇటు తెలంగాణను కలిపే అంతరాష్ట్ర చెక్ పోస్ట్ ఇది. హైదరాబాద్ విజయవాడ ప్రధాన జాతీయ రహదారిపైన ఈ చెక్ పోస్ట్ ఉండడం వల్ల వాహనాల రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ గత 15 రోజుల క్రితం వరకు కూడా 2 రాష్ట్రాల కూడా 2 వైపులా కూడా పూర్తి స్థాయిలో చెక్ పోస్టులు పనిచేశాయి. చెక్ పోస్ట్ దగ్గర కూడా పాసులు ఉంటేనే అనుమతించారు. కానీ 15 రోజుల క్రితం తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఆదేశాలు జారీ చేసిందో దానికి అనుగుణంగా తెలంగాణలో పాసులకు సంబంధించి అమలును నిలిపివేశారు. ఎందుకంటే రాష్ట్రంలోకి ఇతర ప్రాంతాల నుంచి ఎవరైనా రావచ్చు, కానీ వచ్చిన వారందరికీ కూడా హోమ్ క్వారంటైన్ అలాగే థర్మల్ స్క్రీనింగ్ పూర్తి చేసిన తర్వాతనే రాష్ట్రంలోకి అనుమతించే విధంగా ఏర్పాటు చేశారు. అయితే పోలీసుకు సంబంధించిన చెక్ పోస్ట్ తెలంగాణ వైపు ఎత్తేశారు. కానీ అలాగే వైద్య బృందాల చెక్ పోస్ట్ మాత్రం అలాగే కొనసాగుతుంది. ఇలా మొత్తంగా కూడా హైవే మీద ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ప్రారంభంలో పూర్తి స్థాయిలో వాహనాల రద్దీ నియంత్రణ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు కొంత వెసులుబాటు వచ్చింది. మరో వారం రోజుల్లో కూడా అంతరాష్ట్ర బస్సు సర్వీసులు కూడా నడవనున్నట్లుగా అయితే మనకు తెలుస్తుంది. జిల్లాలో అనేక సంఘటనలు జరుగుతున్నాయండి. మరి చాలా ముఖ్యమైన సంఘటన ఒకటి జరిగింది. కళ్యాణ్ సంతోష్ బాబు గారు వీరమరణం చెందారు. భారత్ చైనా సరిహద్దులో ఘర్షణ జరుగుతోంది. మనం ఒక గొప్ప సైనికుడిని గొప్ప యోధుడిని కోల్పోయాము. దీనికి సంబంధించిన వివరాలు ఎలా ఉన్నాయి? భారత్ చైనాల సరిహద్దులో జరిగిన ఘర్షణల్లో తెలంగాణ చెందిన కల్నల్ సంతోష్ బాబు వీరమరణం పొందారు. ఆయన స్వస్థలం సూర్యాపేట జిల్లా కేంద్రం. గత 15 ఏళ్లుగా ఆయన ఆర్మీలో తన సేవలు అందిస్తున్నారు. ప్రాథమిక విద్యాభ్యాసం సూర్యాపేటలో పూర్తి చేసుకున్నారు. ఆ తర్వాత మొత్తం కూడా ఆయన అకాడమీలలోనే విద్యనభ్యసించారు. ఆ తర్వాత ఆర్మీలో చేరారు. కోరుకొండ సైనిక్ స్కూల్ లో విద్యాభ్యాసం పూర్తి చేసిన తర్వాత నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేరి పట్టభద్రులయ్యారు. అక్కడి నుంచి ఆయన నేరుగా ఆర్మీలోకి ప్రవేశం పొందారు. అక్కడ 15 ఏళ్లలో 4 ప్రమోషన్లు పొందారు. గత నవంబర్ నెలలోనే ఆయన కల్నల్ గా పదోన్నతి కూడా పొందారు. అయితే ఇటీవల ఆయనకు హైదరాబాద్ రెజిమెంట్ కూడా బదిలీ అయింది. బదిలీ అయినప్పటికీ కూడా కొన్ని అక్కడి స్థానిక పరిస్థితుల కారణంగా ఆయన ఇక్కడికి రాలేకపోయారు. వాటితో పాటు చివరి నిమిషంలో భారత్ సరిహద్దులో ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో ఆయనకు అక్కడ ప్రత్యేక విధులను సైనిక అధికారులు అప్పచెప్పారు. దీంతో ఆయన అక్కడ విధులు నిర్వహిస్తున్న సమయంలోనే చైనా సైనికుల చేతిలో ఆయన
వీరమరణం పొందారు. దీంతో ఆయన భౌతిక కాయాన్ని సూర్యాపేటకు తీసుకువచ్చారు. గురువారం నాడు సంతోష్ బాబుకు ఉదయం అంత్యక్రియలకు అధికారులు ఏర్పాట్లు చేశారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి జగదీష్ రెడ్డి ప్రతినిధిగా పాల్గొన్నారు. అలాగే పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాగే భువనగిరింపి కోమటి రెడ్డి వెంకటరెడ్డి ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అలాగే కేంద్ర మాజీ రక్షణ శాఖ మంత్రి పల్లం రాజు కూడా పాల్గొనడం విశేషంగా చెప్పుకోవచ్చు. ఇలా మొత్తంగా కూడా పలువురు రాజకీయ ప్రముఖులు, అలాగే పట్టణ ప్రముఖులు, అలాగే స్థానిక ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం మధ్యాహ్నం సమయంలో కల్నల్ బాబు వ్యవసాయ క్షేత్రంలో ఆయనకు సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. కోవిడ్ జిల్లాల రౌండప్ లో మనం సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి తెలుసుకున్నాం. మళ్ళీ ఇంకో రోజు ఇంకో జిల్లాలో పర్యటిద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.